గవర్నర్ ప్రసంగంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. తెలంగాణలో డబ్బుతో రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. డబ్బు పెట్టి గెలవడం గొప్ప అనుకుంటున్నారా అని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రజాస్వామ్యం లేదు, తెలంగాణలో ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు పేదవాళ్ల రక్తం తాగుతున్నాయని, ఊళ్ళల్లో స్కూల్కు కనీస సౌకర్యాలు లేవన్నారు. ప్రస్తుతం ఏ లెక్కన కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర కూడా ఉందన్నారు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు అన్యాయం జరిగిందనే కదా అధ్యక్ష ఉద్యమం చేసింది. ఈ పేద ప్రజల పరిస్థితి, ఈరోజు దుస్థితి ఈ విధంగా ఉంటుందకు. మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మేము అందరం ఒప్పుకున్నాం, అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆరేండ్లయింది ప్రభుత్వ దాఖాన్లో ఒకటే విషయం అధ్యక్ష, ఒక కేసీఆర్ కిట్ తప్పితే మా దగ్గర మాత్రం, ఉదాహరణకు మా మునుగోడుల చౌటు పొలం అని చెప్తున్నా, ఒక డెలివరీ కేసులు తప్పితే గవర్నమెంట్కు హాస్పిటల్ పోయే నర మానవుడు లేడు అధ్యక్ష. ప్రైవేటు హాస్పిటల్తో కుమ్మక్కై గవర్నమెంట్ డాక్టర్స్, అరే ఒక నిమిషం వినవలేదు, ఏం మాట్లాడుతున్నారు, కొంచెం ఒక 5 నిమిషాలు ఓపుకుండాలి. మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు చేస్తున్నామని చెప్తున్నారు, ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ పేదవాళ్ళ రక్తం తాగుతుంటే గవర్నమెంట్ హాస్పిటల్ నిర్వీర్యం చేసి ప్రైవేటు హాస్పిటల్తో కుమ్మక్కై ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి నా వెంట రాని చూపిస్తా. ఏం మాట్లాడుతున్నారు, ఉట్టిగానే బలం స్పీచ్లు ఇవ్వడం కాదు, రాని రా మునుగోడుకు. మరి కూడా హాస్పిటల్ ఉంది, సిఎస్సి సెంటర్ మా చౌటు పొలకాడు ఉంది, ఇంకా 100 హాస్పిటల్ తెలంగాణలో మండలాల్లో నియోజకవర్గాల్లో తిరుగుదాం. గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏ విధంగా ఉంది, కార్పొరేట్ హాస్పిటల్లో ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటుండ్రో మీకు తెలియదా, మీకు తెలియదా, ఏం మాట్లాడుతుండ్రు.